Hi guys, welcome back to our YouTube channel Tarun Gulupalli and good morning from Goa. So, ee roju aithe last day anamata Goa lo. Manam ee roju Goa lo oka dam undi. So, Goa lo oka dam ki velthunnamu ade last adi chusukoni direct Pune aithe vellipotham anamata manamu. Early morning 7 ayindi ippudu. Daily ikkada aithe manchi pleasant ga undi atmosphere ee intlo aithe. So, ikkada నేనైతే సజెస్ట్ చేశాను ఈ తక్కువ రేట్కి మంచి అట్మాస్ఫియర్లో ఉండాలి అనుకునే వాళ్ళకి సైలెంట్ అట్మాస్ఫియర్లో ఇది సెయిలర్స్ ఇన్ అనేది చాలా మంచి కాటేజ్ అనమాట. మంచి ఉండడానికి అయితే రూమ్స్ కూడా బాగున్నాయి, స్పేషియస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మంచి అట్మాస్ఫియర్ ఉంది. చూడండి, మొత్తం మన ఊర్లో ఎలా ఉంటాం అలా ఉందన్నమాట. సో వేరే వాటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగుంది. సో బెటర్, ఎవరైనా వస్తే ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను. ఇదే సో మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం ఇదైతే చూడండి. సో అండ్ ఈరోజైతే మనం ఇప్పుడు తొందరగా స్టార్ట్ అవుతున్నాము. స్కూటీస్ అయితే రిటర్న్ ఇచ్చేయాలి. సో స్కూటీస్ పర్ డే 400 కాబట్టి మనం 3 డేస్ ఇట్టుకుందాం. 400 అయింది అండ్ ఇప్పుడైతే అవి రిటర్న్ ఇచ్చేసి మనం మన కార్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం అన్నమాట. పూణే రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ జర్నీ ఉంటుంది. మేబీ ఈ వీడియో ఇక్కడతో ఏం చేస్తా ఆర్ రేపు మనము ఇంటికి వెళ్ళే వరకు ఈ వీడియో ఎండ్ అవుతుంది. సో నాకు తెలిసి 4 వీడియోస్ వస్తాయి అనుకుంటే 4 ఆర్ 5 వీడియోస్ వస్తాయి. సో ఈ సిరీస్ మొత్తం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తరుణ్ గులిపల్లి. ఇక్కడ ఏం జరుగుతుంది ఈరోజు మొత్తం అనేది మీరు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. మేము బైక్స్ రెంటల్ తీసుకున్నాము, గెస్ట్ హౌస్ పక్కకే అనమాట. మా సెయిలర్స్ పక్కనే అది. ఇదే ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. డ్యామ్ పైకి వెళ్ళి చూద్దాం. వాటర్ అయితే ఏం లేవన్నారు, జస్ట్ మనం చూసిద్దాం. సాలాలిమ్ డ్యామ్ అనమాట ఇది. చూడండి, గార్డెన్ కూడా చాలా బాగుంది ఇక్కడంతా. సో జస్ట్ 2 అవర్స్ మనము నార్త్ గోవా నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. ఇదంతా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్. మనకి మెయింటైనింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడంతా. అదే డ్యామ్ మనకి వాటర్ లేవు, బట్ వాటర్ ఉన్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. ఆ పిక్ ఒకటి పెడతాను చూడండి, వాటర్ ఉన్నప్పుడు ఇది. చూడండి, సో ఇదంతా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఎండింగ్లో ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళి డ్యామ్ చూద్దాం. చాలా ఇన్స్టా రీల్స్లో చూసుంటారు చాలామంది, బట్ ఇప్పుడు వాటర్ లేవంట. సో నార్మల్గా చూసేసి వద్దాం. ఇట్లా ఎక్కిన తర్వాత ఇదే అన్నమాట వ్యూ కనిపిస్తుంది కదా. యాక్చువల్ దీనిపైనుంచి వాటర్ ఎలా లోపలికి వెళ్తాయి, యాక్చువల్ వ్యూ అట్లా ఉంటుంది. ఆ వ్యూ చాలా బాగుంది దీనిపైనుంచి వాటర్ వెళ్తూ. దీనిపైనుంచి లోపలికి వాటర్ వెళ్తున్నప్పుడు వ్యూ చాలా బాగుంటుంది. సో ఇక్కడికి మెయిన్ సీజన్ వచ్చేసి మనం రైనీ సీజన్లోనే రావాలి, అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు వచ్చినా అంత లుక్ లేదు. అండ్ డ్యామ్ పైనుంచి వ్యూ చూడండి,
కింద మొత్తం గార్డెన్. ఇదిగోండి ఇట్లా దీని లోపలికి వాటర్ పడతాయి. ఇప్పుడైతే మార్నింగ్ 5:50 అయింది. ఇంకో 10 మినిట్స్లో మనకి సికింద్రాబాద్కి ట్రైన్ ఉంది. 6th ప్లాట్ఫామ్లో ఉంది, ఇప్పుడు నేను 2nd ప్లాట్ఫామ్లో ఉన్నా. సో అక్కడికి వెళ్తున్నా అనమాట. నేను నైట్ పోనీ సర్క్యులేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనము సికింద్రాబాద్కి అని చెప్పి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడైతే మనం ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా 10 మినిట్సే ఉంది, ఫాస్ట్ వెళ్ళాలి. దీపే అనమాట, ఇప్పుడే దీపే అనమాట. 2:15, ఇంకా 15 మినిట్స్ ముందే వచ్చింది ట్రైన్. సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తరుణ్ గుల్పల్లి. సో ఈ సిరీస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా పూణేది. సో ఈ సిరీస్ మొత్తం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తరుణ్ గుల్పల్లి.